జోజో కిడ్స్ తెలుగు అత్యాస పాల వ్యాపారి. ఒక ఊరిలో రఘు ఇంకా తన భార్య కమల పాలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, తన పేరు చింటూ. వాళ్ళిద్దరూ చింటూని బాగా చదివించి పెద్దవాడిని చేద్దామని అనుకున్నారు. చింటూ చదువులో చాలా చురుకైన వాడు. రఘు వ్యాపారం కూడా చాలా బాగా నడిచేది. అందరికీ అతను పోసే పాలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు తక్కువ డబ్బులతో ఇల్లు గడవటం కష్టమైంది. ఒకరోజు అతని అత్యాస భార్య రఘుతో ఇలా అంది, చూడండి, మనం ఇన్ని తక్కువ డబ్బులతో మన అబ్బాయికి మంచి చదువు చదివించలేము. నాకు మన కొడుకుని పెద్ద స్కూల్లో చదివించాలని ఉంది. ఇన్ని తక్కువ డబ్బులతో ఇది సాధ్యం కాదు. మనం ఈ రోజు నుంచి పాలల్లో ఎక్కువ నీళ్లు కలిపి ఎందుకు అమ్మకూడదు? ఎవ్వరికీ తెలియని కూడా తెలీదు. ఇంకా మనకి డబ్బులు రెట్టింపు వస్తాయి. సరే కమల, నువ్వు ఎలా చెప్తే అలా అలాగే చేద్దాం. రఘు ఇంకా అతని భార్య కమలని అందరూ బాగా నమ్మేవారు. వాళ్ళు ఇచ్చే పాలుని ఎవ్వరూ అనుమానించేవారు కాదు. అందుకే వాళ్ల పాలు బాగా అమ్ముడుపోయేవి. వాళ్ళు మునుపటి కన్నా రెట్టింపు డబ్బులు సంపాదించేవారు. అబ్బా, ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు రాలేదు? ఈ రోజు నుంచి మజా వస్తుంది, అన్ని పాలు అమ్ముడుపోయాయి. నీకు తెలుసా, నేను ఈ పాలల్లో ఎన్ని ఎక్కువ నీళ్లు కలిపానో? అయినా సరే ఎవ్వరూ కూడా అడగలేదు. ఒకరోజు చింటూ తన తెలుగు పుస్తకం చదువుకుంటున్నాడు. తాను గట్టి గట్టిగా ఇలా చదివాడు, మనం ఎప్పుడూ కూడా అత్యాస పడకూడదు. మన స్వార్థం కోసం ఎవ్వరికీ హాని చేయకూడదు. చింటూ పరిగెత్తుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, అత్యాస అంటే ఏమిటి? అప్పుడే చింటూ వాళ్ళ అమ్మ పాలల్లో నీళ్లు కలపడం చూశాడు. ఇదేంటమ్మా ఇలా చేస్తున్నావు? ఇది తప్పు కదా. అత్యాస హానికరము, నాకు టీచర్ గారు చెప్పారు. సరే చెప్పు, అత్యాస అంటే ఏమిటి? కమల చాలా సిగ్గుపడింది. ఆమె రఘుతో ఇలా అంది, మనం ఈ పనిని ఇప్పుడు వదిలేయాలి. నేను నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించడానికి మంచి స్కూల్లో చేర్పించాలని అనుకున్నా. కానీ మంచి బుద్ధులు ఇంటి దగ్గర కూడా ఇవ్వచ్చని నాకు అర్థమైంది. ఇలా చెడ్డ పనులు చేసి మన కొడుక్కి నేనే చెడ్డ బుద్ధులు నేర్పిస్తున్నాను. మనిద్దరం కలిసి ఎప్పట్లాగానే నిజాయితీగా పనిచేయాలి. అవును కమల, నువ్వు సరిగ్గా చెప్పావు. సింహం యొక్క ప్రతిపాదన. ఒకరోజు అడవికి రాజైన సింహం అందర్నీ తన గుహ దగ్గరికి పిలిచి అడిగింది, చెప్పండి, మీకెవరికైనా అడవిలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? అక్కడికి వచ్చి నక్క ఇలా అంది, చాలా ఇబ్బందులున్నాయి రాజుగారు. పక్కనే ఉన్న అడవిలో జంతువులు ఎప్పుడూ చూడండి, ఇక్కడికే వస్తున్నాయి. అప్పుడే ఒక ఆవు ఇలా అంది, అవును, ఇది చాలా పెద్ద సమస్య. జంతువులు ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి, ఇంకా మనకి నష్టం కలిగిస్తున్నాయి. సరే అయితే వినండి, నేను ఒక ఉపాయం ఆలోచించాను. దానివల్ల మన అడవి ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, ఇంకా అడవి శాంతిగా కూడా ఉంటుంది. ఏం సలహా రాజుగారు? నా సలహా ఏమిటంటే, ఈరోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఇంకా రాత్రివేళ ఎవరైనా ఒకరు అడవికి కాపలా కాయాలి. ఏవైనా మన అడవిలోకి రావడానికి ప్రయత్నిస్తే మీరు నాకు చెప్పండి, నేను వాళ్ళకి గుణపాఠం చెప్పి బయటకు పంపేస్తా. మనం ఎవ్వరినీ కూడా మన అడవిలోకి రానివ్వద్దు. అలా చేయడం వల్ల అడవిలో ఏ ఇబ్బంది ఉండదు. చెప్పండి, నా ఉపాయం అందరికీ ఎలా అనిపించింది? అన్ని జంతువులకి రాజుగారి ఉపాయం బాగా నచ్చింది. ఏనుగు ఈ విషయం విని చాలా ఆనందించింది. ఏనుగు ఇలా అంది, ఇది మంచి ఉపాయం, నేను మీ మాటను ఒప్పుకుంటున్నాను. మనం మన అడవిని కాపాడుకోవాలి. రాజుగారు నేను కాపలా కాయడానికి తయారుగా ఉన్నా, నాకు ఏ ఇబ్బంది లేదు, ఒక్కటి తప్ప. చెప్పు, ఏంటా ఇబ్బంది? నేను పగలు రాత్రి కాపలా అయితే కాస్తాను, కానీ ఆహారం వెతుక్కోలేను. నేను నా పనిని మధ్యలో ఆపలేను. సరే అయితే ఈరోజు నుంచి ఏనుగు ఒక్క కాపలా మాత్రమే కాస్తుంది, మిగతా జంతువులు దాని ఆహారం ఏర్పాట్లు చూడాలి. రాజుగారి మాటలు విని
అన్ని జంతువులు ఇలా అన్నాయి. సరే రాజుగారు, మీరు సరిగ్గా చెప్పారు. మీ ఆలోచన చాలా బాగుంది, మా అందరికీ ఇష్టమే. మరి అలా ఏనుగు ఆనందంగా అడవిని రక్షించసాగాడు. ఇంకా అన్ని జంతువులు ఏనుగుకి సాయం చేశాయి. మాయానెమలి. గంగాపురం అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ రాజుగారికి ఒక అందమైన కూతురుంది. కానీ ఆమె మాట్లాడలేదు. రాజు రాణిగారికి వాళ్ల కూతురంటే చాలా ప్రేముండేది. కానీ తన గొంతు వినాలని ఆరాటపడేవారు. మా పాప యొక్క గొంతు వింటే ఎంత బాగుంటుందో. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ఎంత ముద్దుగా ఉంటుందో మన పాప. భగవంతుడా, మా పాప మాట్లాడేటట్టు చేయండి. రాజకుమారి చాలా అందంగా ఉండేది. తాను ఎప్పుడూ అనుకునేది, నేను మాట్లాడగలిగితే ఎంత బాగుండేదో, పాట పాడేదాన్ని. తనకి పాటలు పాడడమన్నా మాట్లాడడమన్నా చాలా ఇష్టం. రాజు మరియు రాణి అన్ని ఉపాయాలు వాడి చూశారు. కానీ రాజకుమారి గొంతు మాత్రం తిరిగి రాలేదు. ఒకరోజు రాజకుమారి విచారంగా తన తోటలో కూర్చుంది. అప్పుడే ఒక గాయపడిన నెమలిని చూసింది. రాజకుమారి తన మనసులో ఇలా అనుకుంది. అరే, ఎంత అందమైన నెమలో, దీని గాయాలు ఎలా తగిలాయి? నేను దీనికి సాయం చేయాలి. రాజకుమారి వెంటనే నెమలికి మందులు వేసింది. తనతో పాటుగా కోటలోకి తీసుకువెళ్ళింది. నెమలికి ఎప్పుడైతే నయమైందో నెమలి రాజకుమారితో ఇలా అంది. మీకు చాలా ధన్యవాదాలు. చెప్పు, మీకేం కావాలి? రాజకుమారి మౌనంగా ఉండిపోయింది. నీ పేరేంటి? రాజకుమారి అలానే మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే తను అస్సలు మాట్లాడలేదు. తన కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. అప్పుడు నెమలికి అర్థమైంది. నువ్వు మాట్లాడలేవు కదా, ఉండు. నెమలి తన మెళ్ళలోంచి ఒక మాల తీసి రాజకుమారికి ఇచ్చింది. ఇది వేసుకో, ఇది నా తరపు నుంచి నీకు ఇస్తున్న ఒక చిన్న బహుమానం. ఈ మాల నాకు నా గురువుగారు ఇచ్చారు. ఇది ఒక మాయామాల. ఇది వేసుకుంటే ఎవరికైనా గొంతు వస్తుంది. నువ్వు తప్పకుండా మాట్లాడగలవు, కానీ నేను మాట్లాడలేను. ఒకటి గుర్తుంచుకో, ఈ మాల ఎప్పుడూ నీ మెళ్ళలోంచి తీయకు. రాజకుమారి ఎప్పుడైతే మాల వేసుకుందో తన గొంతు వచ్చేసింది. కానీ నెమలి యొక్క గొంతు పోయింది. తను గట్టిగా పాటలు పాడుతూ ఆనందంగా అమ్మ నాన్న దగ్గరికి వచ్చింది. రాజ్యంలో అంతా పండుగ చేసుకున్నారు. కానీ నెమలి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు రాజకుమారి ఇలా అంది. ఆగు మిత్రమా, నువ్వు నాతో ఉండు. అందరికన్నా మంచి మిత్రుడివి నీవే. నువ్వు నీ గొంతు నాకు ఇచ్చేశావు. నువ్వు చాలా మంచివాడివి. ఇప్పుడు మనిద్దరం కలిసి ఒకే దగ్గర ఉందాము. మరి అలా నెమలి ఒప్పుకుంది. రాజకుమారి మరియు నెమలి కలిసిమెలిసి ఉన్నారు. పడవలో షికారు. ఒకరోజు ఒక పెద్ద పడవ నది ఒడ్డుకు వచ్చి ఆగింది. అది చూడ్డానికి చాలా బాగుంది. కానీ అందులో ఎవ్వరూ కూర్చోలేరు. ఎప్పుడైతే చేప పడవని చూసిందో కోతితో ఇలా అంది. చూడు, ఎంత అందమైన పెద్ద పడవో. అవునవును, ఇది చాలా బాగుంది. నీకు తెలుసా, నాకు పడవ నడపడం వచ్చు. ఇప్పుడే నా మిత్రులందరినీ తీసుకుని వస్తా. అప్పుడు అందరూ షికారుకు వెళ్తాం. సరే సరే, అలాగే, అందరినీ తీసుకొని రా. కోతి తన అందరి మిత్రుల్ని తీసుకొని వచ్చింది. అందరూ పడవ ఎక్కి షికారుకి బయలుదేరారు. అప్పుడే అక్కడికి అనుకోకుండా కోతి మిత్రుడైన ఏనుగు వచ్చింది. అరే, నువ్వు అందరినీ పిలిచావు, పడవ మీద షికారుకు కూడా వెళ్తున్నావు, నన్ను మర్చిపోయావు. నువ్వు ఎలాంటి మిత్రుడివి? నువ్వు నాతో అలా చేయకుండా ఉండాల్సింది. నేను ఈరోజు నుంచి ఎప్పుడూ నీతో మాట్లాడను. నేను వెళ్తున్నా. కోతి తన మిత్రుడి ఏనుగుని ఆపింది. అరే విను, విను మిత్రమా, అంత కోపం ఎందుకు? విషయం విను, నన్ను క్షమించు. ఈ పడవ చాలా చిన్నది, నీ బరువునది మోయలేదు, అందుకే నేను నీకు చెప్పలేదు. మరి నీ స్థానంలో అలా చూడు, చాలా మంది నా మిత్రులు నదిలో షికారు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడూ నదిలో షికారు చేయలేదు. మరి నీకేమనిపించింది? నిన్ను మర్చిపోయాననుకున్నావా? లేదు లేదు మిత్రమా, ఎప్పుడైతే వాళ్ళు తిరగడం అయిపోతుందో
అప్పుడు నువ్వు ఇంకా నేను మాత్రమే నదిలో షికారుకు వెళ్దాం. కోతి మాటలు విని ఏనుగు చాలా ఆనందించింది. ఈ పడవ మునిగిపోదు కదా. హాహాహా, అది తర్వాత తెలుస్తుంది మిత్రమా, ఇప్పుడు మనం షికారుకైతే వెళ్దాము. అది విని అందరూ గట్టి గట్టిగా నవ్వారు. నువ్వు నిజమే చెప్తున్నావా? మనం కూడా వెళ్తామా షికారుకి? అవును మిత్రమా, తప్పకుండా. మరి అలా కోతి తన మిత్రుడైన ఏనుగుని ఒప్పించింది. నక్క మరియు రెండు మేకలు. ఒకరోజు ఒక నక్క అడవిలోంచి వెళ్తుందంట. అది రెండు మేకల్ని గట్టి గట్టిగా మాట్లాడుకోవడం విన్నది. అరే, నా పంట పండింది, వీటిద్దరి మధ్య గొడవ జరగబోతుందేమో, సరేలే చూద్దాం. నక్క ఒక చెట్టు వెనకాతల దాక్కుంది, ఇంకా మేకల్ని కొట్టుకోవడం చూస్తుంది. నాతో పెట్టుకోకు, నేను చాలా బలవంతుణ్ణు, అర్థమైందా? నేను నీకు అస్సలు భయపడను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇది నా ప్రాంతము. సరే అయితే ఇవాళ ఏదో ఒకటి తేల్చుకుందాం. సరే, భయపడేది లేదు, రా చూసుకుందాం. అరే వాహ్, ఈ రెండు చాలా బలంగా ఉన్నాయి, వీటి గొడవ చూసి చాలా మజా వస్తుంది. నేను బలమైన వాటిని కాదు, నేను. నువ్వు జరువు ఇక్కడి నుంచి, ఇది నా అడ్డ, నాతో పెట్టుకోకు. అలాగా, నేను నిన్ను వదిలిపెట్టేది లేదు ఇవాళ. రెండు మేకల మధ్య చాలా పెద్ద గొడవ మొదలైంది. రెండింటికి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. వాటి శరీరం నుంచి రక్తం ఏరులై పారింది. నక్క ఈ క్షణం కోసమే కాసుకుని ఉంది. ఈ రెండు కొట్టుకుని బాగా అలసిపోయినట్టున్నాయి, నేను వీటిని నా భోజనంగా చేసుకుంటా. రెండు మేకల్ని కొట్టుకోవడం చూసి నక్క కుటిలంగా ఆలోచించింది. ఆ రెండింటి మధ్య వెళ్ళి ఒక్కొక్కటిగా తినేయాలని అనుకుంది. నక్క ఇంకా అటు ఇటు చూడకుండా మేకలపైకి దూకింది. కానీ రెండు మేకలు చాలా దృఢమైనవి. అవి రెండు నక్కని బాగా కుమ్మేశాయి. దేవుడా, నేనేమో ఈ రెండింటిని చాలా రోజుల వరకు తిందామనుకున్నాను, కానీ ఇవి నా వెనకాతలే పడ్డాయేంట్రా బాబు. అబ్బా అబ్బా, అరే వదిలేయండిరా బాబు, నన్ను చంపేస్తారా ఏంటి? అరే రెండు మేకలు చాలా బలంగా ఉండడంతో అవి నక్కని బాగా తన్నాయి. దాంతో నక్క అక్కడే పడిపోయింది. Please subscribe.